గణేశయత్రదేవి యన్మహ మహాసరస్వతి యన్మహ మాతాపితృభ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ప్లవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా కొత్త వెలుగును నింపాలి అని ప్రతి ఇళ్లలోనూ కూడా భోగ భోగభాగ్యాలు కలగాలి అని ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి శుభప్రదంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ప్లవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినే ముందర ద్వాదశ రాశుల వారికి కూడా చిన్న గమనకం ఏమిటయ్యా అంటే కనుక పంచాంగాన్ని వినేటప్పుడు అందరికీ కూడా కొన్ని కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి వాటిని మనం ముందుగా నివృత్తి చేసుకున్నట్లయితే కనుక పంచాంగాన్ని వినేటప్పుడు ఆ అనుమానాలు రాకుండా ఉంటాయి కాబట్టి ఈ అనుమానాలకు సంబంధించినటువంటి విషయాన్ని లేదా పంచాంగానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం సాధారణంగా ప్రతి సంవత్సరం ఈ విషయాన్ని చెబుతూ ఉంటాను నేను కాకపోతే కొత్తగా చూసే వాళ్ళకి కూడా అర్థం అవడం కోసం ఈ విషయాన్ని క్లుప్తంగా చెబుతూ తదుపరి మన యొక్క ద్వాదశ రాశి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అయితే సాధారణంగా పంచాంగం చెప్పేటప్పుడు ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు చెప్పేటప్పుడు కొన్ని అనుమానాలు వస్తుంటాయి అందరికీ ఏమిటో అనుమానాలు అంటే కనుక ఇప్పుడు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అన్నాం అనుకోండి గురువుగారు రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి అని కొన్ని అనుమానాలు వస్తుంటాయి దాని అర్థం ఏమిటయ్యా అంటే కనుక రెండు రూపాయలు సంపాదించినా మిగతా పన్నెండు రూపాయలు ఎక్కడోకక్కడ అప్పు చేసి ఒక ఇల్లు కడతావయ్యా లేదా ఈఎంఐల్లో ఒక వాహనం కొంటావయ్యా లేకపోతే ఈఎంఐల్లో లేకపోతే ఏదైనా ఒక వస్తువు కొంటావయ్యా అంటే మనం సంపాదించే రెండు రూపాయలకి ఇంకో పన్నెండు రూపాయలు అప్పు చేసి పద్నాలుగు రూపాయలు మనం ఖర్చు పెడతాం అంటే అప్పు చేసేనా ఖర్చు పెడతాం లేదా స్థిరాస్తులు కొంటాం ఏదో రకంగా ఏంటంటే కనుక ఇల్లు కట్టడమో వాహనం కొనడమో జరుగుతుంది అని అర్థం ఆ రకంగా అర్థం చేసుకోవాలి తప్ప రెండు రూపాయలు సంపాదించి నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామని అనుకోండి అలాగే రాజపూజ్యం అవమానం ఇప్పుడు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అన్నాం అనుకోండి అంటే ముగ్గురు మెచ్చుకుంటారు ఆరుగురు తిడతారా అండి అనకూడదు ఇక్కడ అంటే ముగ్గురు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు ముగ్గురు మీరు ఎదుగుతుంటే ఆనందించేవాళ్ళు ఉంటే ఆరుగురు మీరు ఎదుగుతుంటే సహించలేనివారు ఈర్ష్యా ద్వేషం అసూయ పెంచుకునేవాళ్ళు లేదా మీకు శత్రువులు లేదా మీకు వెన్నుపోటు పొడిచేవారు లేదా మీరు ఎదుగుతుంటే చూడలేనివారు ఒక ఆరుగురు ఉంటారు అని అర్థం అంటే ముగ్గురు మిత్రులు ఉంటే ఆరుగురు మీ ఎదుగుదల ఓర్వలేని వాళ్ళు ఉంటారు అర్థం ఆ రకంగా అర్థం చేసుకోవాలి తప్ప ఏదో రాజపూజ్యం మూడు అంటే ముగ్గురు పొగుడతారు లేదా అవమానం అంటే ఆరుగురు అవమానిస్తారని అర్థం కాదు ఈ రకంగా పంచాంగాన్ని అర్థం చేసుకోవాలి కాకపోతే ఈ పంచాంగం అంటే ఏమిటంటే కనుక తిథివార నక్షత్ర యోగ కరణాల గురించి చెప్పేది అంటే భవిష్యత్తు గురించి చెప్పేది అని అర్థం ఎవరైతే ఈ పంచాంగ శ్రవణాన్ని వింటారో అంటే పంచాంగ శ్రవణాన్ని చేస్తారో వాళ్ళకి రాబోయేటటువంటి ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని కోరికలు నెరవేరుతాయి అని గ్రహలోపాలు పోతాయి అని పెద్దలు ఋషులు చెప్పారు అంత శక్తి ఈ పంచాంగాన్ని వినడం వల్ల కూడా వస్తుంది కాబట్టి అంత విశేషం ఈ పంచాంగ శ్రవణానికి ఉంది కాబట్టి ప్రేక్షకులందరూ కూడా అర్థం చేసుకుని వినవలసిందిగా కోరుతూ ఇంకొక ముఖ్య గమనం ఏమిటంటే కనుక ఈ ఫలితాలు మీకు బాగా దగ్గరగా అందించాలి అని మేము ఎంతో కృషి చేశాం సాధారణంగా గత సంవత్సరంలో మేము చెప్పినటువంటి ఫలితాలు కూడా అందరికీ పూర్తిగా దగ్గరగా రావడం వల్ల చాలామంది కామెంట్ల రూపాలు మాకు తెలియజేశారు ఇప్పటికీ ఆ ఫలితాలు ఇంకా ఈ యొక్క ఛానల్లోకి ఉంటాయి మీరు చూడవచ్చు ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పినటువంటి ఫలితాలు చాలా శాతం దగ్గరగా వచ్చాయి అది చాలామంది తెలియజేశారు కూడా దానికి సంతోషిస్తూ ఇంకా బాగా దగ్గరగా ఫలితాలు అందించాలి అని ఇంకా బాగా కృషి చేసి ఈ యొక్క ఫలితాలు మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ప్రేక్షకులు అర్థం అర్థం చేసుకుని గమనించి ఈ యొక్క ఫలితాలు వినవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇప్పుడు మనం ఇంకా ప్లవనామ సంవత్సర ధనుష్య వారి యొక్క సంవత్సర ఫలితాలలోనే చూద్దాం అయితే ఎవరెవరు ఈ ధనుష్య రాశిలోకి వస్తారయ్యా అంటే కనుక మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వారు కూడా ఈ యొక్క ధనుష్య రాశిలోకి వస్తారు వీరికి సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఏమో ఐదు అదృష్టం కొలది ఆదాయం చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది చాలా శాతం పొదుపు చేయడానికైతే మాత్రం అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త ఈ సంవత్సరం ఎవరికైనా డబ్బులు చేబదులిచ్చినా అప్పులు ఇచ్చినా మాత్రం ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు వహించండి అయితే రాజపూజ్యం కూడా ఏడు అవమానం మాత్రం ఐదే కాబట్టి ఒక రకంగా చాలా రకాల కీర్తి గౌరవ మర్యాదలు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి అని చెప్పచ్చు రాజ్యాధికారాలు పదవులు పొందే అవకాశాలు మంచి మంచి స్థానాల్లోకి ఎగబాకే అవకాశాలు కింద స్థాయి వాళ్ళు పై స్థాయిలోకి వచ్చే అవకాశాలు మంచి విజయాన్ని పొందే అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉంటాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే జీవితంలో మార్పులు అద్భుతమైనటువంటి పరిణతి ఆదాయపరమైనటువంటి లబ్ధి అన్ని రంగాల్లోనూ కూడా వృద్ధి అలాగే స్థిరాస్తులు పెంపొందించుకునే అవకాశాలు మాత్రం కొంచెం ఎక్కువగానే ఈ సంవత్సరం బాగా కనబడతాయి అని చెప్పచ్చు అయితే గురుడు ఈ సంవత్సరం సంవత్సరాది నుండి కూడా సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు దాకా కూడా మూడవ ఎంట రజతమూర్తిగా ఉంటాడు దీనివల్ల కాస్త ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని సకల సుఖాలని భోగాలని ఇస్తాడని చెప్పచ్చు మళ్ళీ సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుండి ఇరవయో తారీఖు మధ్య రెండవ ఇంట మళ్ళా సువర్ణమూర్తి అప్పుడు కూడా శారీరక సుఖాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాడు రుణ బాధల నుంచి కాస్త తగ్గించే పరిస్థితులు తీసుకొచ్చే ఉంటాయి మళ్ళా నవంబర్ ఇరవయో తారీఖు నుండి మళ్ళీ సంవత్సరం పూర్తయ్యేదాకా కూడా మూడవ ఎంట సువర్ణమూర్తిగా సకల కామ్య సిద్ధి అంటే ఏదైనా సరే ఒక పని తలుచుకున్నా ఒక కోరిక కోరుకున్నా అవన్నీ కూడా నెరవేరే అవకాశాలు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు శని ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానంలో రజతమూర్తిగాను రాహుకేతులు ఈ సంవత్సరం అంతా కూడా వరుసగా ఆరవ స్థానంలోను పన్నెండవ స్థానంలోను కూడా లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ సంవత్సరం కొంచెం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు వ్యయ ప్రయాసాలు పెరిగే అవకాశాలు అలాగే కొంచెం స్వల్ప స్వల్పస్వల్ప అపనిందలు పడే అవకాశాలతో పాటుగా ఇబ్బందులు అయితే మాత్రం ఈ సంవత్సరం ఉంటాయని చెప్పొచ్చు గురుబలం బాగున్న కాస్త మిగతా గ్రహాల యొక్క బలం అంతంతమాత్రంగా ఉన్న కారణం చేత ఈ సంవత్సరం అంతా ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే అవకాశాలు కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు ఇబ్బందులు ఒక వారం బాగుంటే ఇంకొక వారంలో సమస్యలు ఈ రకంగా నత్తనడకగా జీవితం సాగే అవకాశాలు లేదా అన్ని పనులు కూడా చివరిదాకా వచ్చి ఆగిపోవడము లేదా ఎంత కష్టపడినా సరైన ప్రయోజనాలు లేకపోవడము కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు కాకపోతే ఎవరైతే ధైర్య సాహసాలతోటి కానీ ఈ పని ఎందుకు అవ్వదు మనం ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఈ పని చేసి తీరాలి లేదా మనం ఇంకా నష్టపోకూడదు మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి మన జీవితంలో క్రమశిక్షణ తెచ్చుకోవాలి మనం చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరాన్ని సక్సెస్ఫుల్గా గడపాలి అనేటటువంటి ఆలోచనతో ఎవరైతే ఉంటారో దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం విజయం చేకూరే అవకాశం బ్రహ్మాండంగా కనబడుతోంది అయితే గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అయితే మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు ఆర్థికంగా ఆరోగ్యపరంగా శారీరకంగా అన్ని రకాలుగాను కూడా ఇబ్బందులు అయితే మాత్రం చాలా శాతం తగ్గుతాయి ముఖ్యంగా అన్నింటికన్నా రుణ బాధలు చాలా శాతం తగ్గే అవకాశాలు అలాగే క్లిష్టమైన పరిస్థితుల నుంచి కోర్టు తగాదాల నుంచి పోలీసుకు సంబంధించినటువంటి కేసుల దగ్గర నుంచి చాలా రకాల గొడవల దగ్గర నుంచి మనస్తాపాల నుంచి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే అవకాశాలు అయితే మాత్రం చాలా శాతం ఎక్కువగానే కనబడతాయి అయితే గతంలో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో లేదా గతంలో చేసిన అప్పు ఏదైతే ఉందో అది చాలా శాతం భర్తీ అవ్వడానికి ముఖ్యంగా రుణాలు తీర్చడానికి అలాగే నష్టపోయినటువంటి వ్యాపారాలని లాభాల పంటగా తీసుకురావడానికి నష్టపోయినటువంటి అన్ని రకాల కార్యక్రమాలలోనూ కూడా మళ్ళీ తీసుకొచ్చి పుంజుకోవడానికి ఆగిపోయిన పనులు పూర్తి చేయడానికి ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ఏదైతే వివాహాది ప్రయత్నాలు ఆగిపోయాయో మళ్ళా వివాహ ప్రయత్నాలు తొందరగా జరగాలనేటువంటి ప్రయత్నంలో ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా కూడా ఇప్పటిదాకా స్టెక్ అయిపోయినటువంటి జీవన విధానాన్ని మళ్ళీ తొందరగా స్పీడ్గా మళ్ళా డెవలప్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారో అని చెప్పొచ్చు వ్యాపార సంస్థలు ఇండస్ట్రీలు వీళ్ళందరూ కూడా ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకుంటారు అలాగే అన్ని రంగాల వారు కూడా మనోధైర్యం బాగా పెరుగుతుంది ఆత్మస్థైర్యంతో మనో నిబరణతోటి ఏ పనినైనా సరే ఎలాగైనా సరే మనం ఈ సంవత్సరం విజయం చేసి తీరుకోవాలి లేదా డబ్బు సంపాదించి తీరాలి లేదా సక్సెస్ అవ్వాలనేటటువంటి తపన మాత్రం బాగా పెరుగుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా మీ వాక్ చాతుర్యం మాట తీరు అందరితోటి కూడా మాట్లాడేటటువంటి గుణం అందరినీ కూడా మెప్పించేటటువంటి గుణం అందరినీ కూడా ఆకట్టుకునేటటువంటి గుణం ఇవి బాగా పెరుగుతాయని చెప్పొచ్చు ప్రతి వ్యక్తితో కూడా కలిసి ఇష్టంగాను ప్రేమగాను సఖ్యతగాను మెరుగుతారు అలాగే ఎక్కడ ఎవరితోటి ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడితే అవతల వాళ్ళు మీకు పనిచేస్తారో అలా మాట్లాడగలిగి అలా అందరి చేత పరిచేయించుకోగలిగేటటువంటి తెలివితేటలు సామర్థ్యము నైపుణ్యము బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పచ్చు మంచి వాక్చాతుర్యం పెరగడం వల్ల చాలామంది మీకు వశమవుతారు మీకు మంచి దోసులు ఎత్తుందని చెప్పొచ్చు అంటే మీ కింద పనిచేసేవారులా లేదా మీకు హెల్ప్ చేసేవారిలాగా లేదా మీకు ఫ్యాన్స్ లాగా లేదా మీ అంటే మీరంటే అభిమానుస్తులా తయారవుతారని చెప్పొచ్చు అన్నింటికన్నా ముఖ్యంగా మీలో మంచి వ్యక్తిత్వం మంచి గుణము సత్ప్రవర్తన అలాగే సత్శీలత దానగుణం దయాగుణం ఎదుటివారికి సహాయం చేసేటటువంటి గుణం సాంఘిక కార్యకలాపాలు పాల్గొనేటటువంటి తత్వం అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ సమాజాన్ని కానీ ప్రకృతిని కానీ పాడు చేసేవి నాశనం చేసేవి ఉన్నాయో వాటి మీద ఉద్యమాలు చేయడం బ్యాక్టీరియా వెహికల్స్ని ఎక్కువగా ప్రోత్సహించడం శుచి శుభ్రతను ఎక్కువగా ఆస్వాదించడం ఇలాంటి లక్షణాలు అయితే బాగా ఉంటాయని చెప్పొచ్చు ప్రతి విషయాన్ని కూడా విశ్లేషించుకుంటారు అంటే ఇప్పటిదాకా మనం చేసిన తప్పు ఏంటి ఇప్పటిదాకా మనం చేసిన పొరపాటు ఏంటి మనం ఎలా మారాలి మన జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎవరితోటి ఎలా మాట్లాడడం వల్ల మనం విడిపోయాం ఎవరి వల్ల గొడవలు వచ్చాయి లేదా మన జీవితంలో కొన్ని చేసిన పొరపాట్లు ఏ రకంగా మనం సమర్థించుకోవాలి అనేటటువంటి విశ్లేషణ బ్రహ్మాండంగా పెరుగుతుంది అని చెప్పొచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఆలోచన శక్తి జ్ఞాపక శక్తి చాలా బ్రహ్మాండంగా పెరుగుతాయి ఏ పనైనా సరే చాలా టాలెంట్గా సమర్థవంతంగా ఆలోచించి చేస్తారని చెప్పొచ్చు ఇప్పటిదాకా చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవడంతో పాటుగా ప్రతి విషయాన్ని కూడా చర్చించుకుని ఆలోచించుకుని జాగ్రత్తలు తీసుకుని మాత్రమే స్టెప్ వేసే అవకాశాలు బాగా కనపడతాయి ఎందుచేతనంటే ఇప్పటిదాకా నష్టాన్ని భర్తీ చేయడానికి ఇప్పటిదాకా చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడంలో తప్పిదాలు చేయకూడదు అనేటటువంటి తపన బాగా పెరుగుతుంది విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడానికి లేదా ఇద్దరి మధ్య ఏదైనా కొంచెం డిస్టబెన్స్ వచ్చినా దూరమైనటువంటి వాళ్ళు కూడా మధ్యవర్తుల ద్వారా మీ ఇద్దరి కలవడానికి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు ముఖ్యంగా విడిపోయినటువంటి ఎవరైనా సరే ఈ యొక్క ప్రేమికులు కానీ భర్తలు కానీ కలిసే అవకాశాలు అన్నింటికన్నా ముఖ్యంగా కోర్టుకు సంబంధించినటువంటి లావాదేవీలు కానీ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఇబ్బందులు పడినటువంటి వ్యవహారాలు కానీ వీటన్నిటి విషయాల్లో కూడా ఏదో ఒక తోటి ఏదో రకమైనటువంటి సరైనటువంటి న్యాయమూర్తి దొరకడం వల్ల సరైనటువంటి వాదించేటటువంటి వ్యక్తి దొరకడం వల్ల ఏదైతే రిస్క్ అనుకుంటున్నారో ఏదైతే బయట పడలేవనేటటువంటి ఒక పెద్ద సమస్య ఉందో అలాంటి సమస్య నుంచి చాలా సునాయాసంగా తృణప్రాయంగా బయటపడే అవకాశాలు అయితే మాత్రం బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ఆపదలు చిన్న చిన్న ధన నష్టము చిన్న చిన్న ప్రమాదాలు మాత్రం బాగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి ఇంతే కదా అనుకోవడానికి లేదు లేదా ఇంతే డబ్బులు కదా అనుకోవడానికి లేదు ఎవరికి చేబదులు ఇవ్వడం కానీ ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ ఎవరికి షూరిటీలు పెట్టడం కానీ మితిమీరిన రుణాలు చేయడం కానీ ఏదో బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని చెప్పేసి విపరీతంగా డబ్బులు అప్పులు తీసుకోవడం కానీ చాలా ప్రమాదకరము ఇబ్బందులు కనపడుతున్నాయి అప్పులు కట్టలేక రుణాలు తీర్చలేక ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు సమయానికి డబ్బులు చేతికి అందక అవసరానికి డబ్బులు వాడుకోలేని పరిస్థితులు మీరు సంపాదించిందే మీరు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితులు సంపాదించిందంతా అప్పులకి వడ్డీలకి కట్టేటటువంటి పరిస్థితులు కుటుంబానికి ఉండే సమస్యలు కూడా తీర్చలేకపోవడము కుటుంబానికి ఖర్చులు పెట్టలేని పరిస్థితులు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్త ముఖ్యంగా ఈ సంవత్సరం బాగా కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశాలు కుటుంబంతో వివాదాలు మనస్పర్ధలు అనవసరమైనటువంటి వాగ్ వివాదాలు మీరు చేసేటటువంటి పని కుటుంబంలో ఉండే వ్యక్తులకు కానీ మీ పెద్దలకి కానీ నరచకపోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ముఖ్యంగా కుటుంబంలో గౌరవ కీర్తి మర్యాదలు తగ్గే అవకాశాలు అపార్థాలు పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి కుటుంబ సభ్యులకి అర్థమయ్యేలా మాట్లాడడం లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవడం చాలా జాగ్రత్త అయితే ఈ సంవత్సరం సంఘంలో మాత్రం కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం వల్ల సత్కార్యక్రమాలు చేయడం వల్ల లేదా మంచి మంచి పనులు చేయడం వల్ల ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మార్పులు అయితే వస్తాయని చెప్పచ్చు అయితే ఈ సంవత్సరం అనవసరమైన వివాదాలు కానీ అనవసరమైన గొడవలకు కానీ దూరంగా ఉండడం చాలా మంచిది ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తీవ్రంగా మిమ్మల్ని కలిసివేసే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి బయట ఆహారాలు తీసుకోవడం కానీ అనవసరమైన ఫాస్ట్ ఫుడ్లో వ్యవహారాల్లో కానీ ఎక్కువగా ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ లేదా కొంచెం మితిమీరిన నాన్ వెజ్ తినడం వల్ల కానీ లేదా ఆ వ్యాయామం సరిగ్గా చేయకపోవడం వల్ల కానీ ఆహారాన్ని తీసుకోకపోవడం వల్లనే కానీ సమయానికి భోజనం చేయలేకపోవడం వల్ల కానీ సరైన నిద్ర లేకపోవడం వల్లని కానీ ఈ సంవత్సరం తీవ్రమైన అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు లేని వారికి దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఆరోగ్యపు భంగము ఆరోగ్యపు బెడద బాగా కనపడతాయని చెప్పొచ్చు అనవసరమైన ఖర్చులు బాగా పెరగడం వల్ల మనస్తాపము అలాగే శత్రువులతో సమస్యలు బాగా ఎక్కువయ్యే అవకాశాలు అంతర్గత శత్రువులు కనిపించని శత్రువులు బాగా పెరిగే అవకాశాలు వాళ్ళతోటి బాగా ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త అన్నిటికన్నా ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉండేటటువంటి వారికి స్థాన చలనాలు అనవసరంగా ఎక్కువ సార్లు ఇళ్ళు మారవలసి రావడము అలాగే ఉద్యోగాలు చేసేవారికి అందులోనూ కూడా ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా మితిమీరిన స్థాన చరణాలు బాగా కనపడతాయి దానివల్ల ఇబ్బందులు అన్నింటికన్నా ముఖ్యంగా శిరోపరమైనటువంటి వ్యాధులు నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు రక్తనాళాలకి సంబంధించినటువంటి వ్యాధులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కీళ్ళకి నరాలకి సంబంధించినటువంటి వాతములు ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనపడతాయి హార్ట్ పేషెంట్లు చాలా జాగ్రత్త వహించాలి ఈ సంవత్సరం ముఖ్యంగా అలాగే విద్యార్థులకి అధిక శ్రమ చేత ఉత్తీర్ణత ఉంది తప్ప అశ్రద్ధ చేసిన చెడు స్నేహితులతో కాలక్షేపం చేసిన రాత్రులంతా చాటింగులు చేసుకుంటూ కూర్చున్నా అక్కర్లేని ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నా లేదా ఉపాధ్యాయులు కానీ లెక్చరర్స్ కానీ చెప్పేది శ్రద్ధగా వెనకపోయినా లేదా పరీక్షలు దగ్గరకు వచ్చాక చదువుదాము అనుకున్నా లేదా ఏ రోజు చదువుని ఆ రోజు చదవకుండా వాయిదా వేసుకుంటూ పోయినా కాలక్షేపాన్ని ఎక్కువగా చేసినా ఈ సంవత్సరం ఇబ్బంది పడే అవకాశాలు ఉత్తీర్ణత పోగా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఇబ్బందులు పడే అవకాశాలు రావలసిన ర్యాంకులు రాక సరైన కాలేజీలో సీట్లు రాక ఇబ్బందులు పడే అవకాశాలు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునేట వారికి అవకాశాలు చేజారే పరిస్థితులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు బాగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త విద్యార్థులు మనసుని శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఇంద్రియ నిగ్రహణ చాలా ముఖ్యము ఎవరితోటి కూడా అనవసరమైన సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం మంచిది కాదు కాలేజీలలోనూ క్యాంటీన్లలోనూ గొడవలు అనవసరంగా స్నేహితులతోటి వాగ్వివాదాలు లెక్చరర్ మాట వినకపోవడం వల్ల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంవత్సరం ఉపాధ్యాయులకు బాగా ఇబ్బందులు కనపడుతున్నాయి అంటే చెప్పేటటువంటి చదువు పిల్లలకి అర్థం కాలేని పరిస్థితులు లేదా కొన్ని రంగాల విషయాల్లో ఇబ్బందులు మీ మీద అనవసరమైన బాధ్యతలు అలాగే లాంగ్వేజ్లు మారడం వల్ల కానీ సబ్జెక్టులు మారడం వల్ల కానీ కొత్త సబ్జెక్టులు చెప్పడానికి ఇబ్బందులు పడడం కానీ లేదా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉపాధ్యాయులకు బాగా కనపడుతుంది లెక్చరర్స్కి టీచర్స్కి కూడా అయితే వ్యాపారస్తులకు మాత్రం ఈ సంవత్సరం అంతంత మాత్రమైనటువంటి లాభాలే కనపడుతూ ఉన్నాయి కాకపోతే ఈ సంవత్సరం ఏమిటి అంటే కనుక మొండి బకాయిలు వసూలు అవడం వల్ల గతంలో ఆగిపోయిన వ్యాపారాలు తొందరగా జరగడం వల్ల వృద్ధి జరగడం వల్ల మాత్రం కాస్త లాభము లబ్ధి అయితే మాత్రం కనపడతాయని చెప్పొచ్చు కాకపోతే మీరు ఆశించిన మెరట ధనప్రాప్తి రాకపోవడం వల్ల వ్యాపారస్తులు కొంచెం నిరుత్సాహం అయితే ఉంటుంది కాకపోతే గత సంవత్సరం మీద లాభాలు ఉండడం వల్ల బాగా శ్రద్ధగా వ్యాపారాలు చేసిన వారికి ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడడం వల్ల వ్యాపారాలు అయితే మాత్రం ఇబ్బంది పడక్కర్లేదు కాకపోతే కొంచెం జాగ్రత్త శారీరక వ్యామోహాల వల్ల పర స్త్రీ వ్యామోహం వల్ల పరపురుష వ్యామోహం వల్ల అక్రమ సంబంధాల వల్ల లేదా వివాహ వివాహపరమైనటువంటి సంబంధాలు కాకుండా వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్త మనసుని శరీరాన్ని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాల వల్ల కుటుంబాలు చిన్న భిన్నమయ్యే పరిస్థితులు భార్యాభర్తల మధ్య తగాదాలు అనుమానపు ఆలోచనలు విడాకులు జరిగే అవకాశాలు విడిపోయే అవకాశాలు కుటుంబంలో కలహాలు ధన వ్యయము బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా పురుషులు ఈ సంవత్సరం అధిక స్త్రీ వ్యామోహం వల్ల విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు లేనిపోయిన తగాదాల్లో ఇరుక్కునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు వహించండి స్వశక్తితో పైకి రావాలనే ప్రయత్నం అందరూ చేస్తారు ఈ సంవత్సరం బాగా కష్టపడాలని మాత్రం అనుకుంటారని చెప్పొచ్చు అన్ని రంగాల వారికి కూడా విపరీతమైనటువంటి కాయ కష్టం బాగా పెరుగుతుందని చెప్పచ్చు శారీరక కష్టం గృహ నిర్మాణ పనులు అయితే మాత్రం కష్టపడితే పూర్తవుతాయి రుణాలు బాగా జరుగుతాయి అనుకున్న ఖర్చు కన్నా ఎక్కువ ఖర్చులతోటి ఈ యొక్క ఇల్లులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గృహ నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఇల్లు కొనాలనుకునేటటువంటి వారికి కానీ ఫస్ట్లో అనుకునేటటువంటి ధనం వేరు లేదా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఖర్చులు వేరేగా కనపడుతున్నాయి కాబట్టి గృహ నిర్మాణ పనుల ఇబ్బందులు కాకపోతే బ్యాంకు రుణాలు మాత్రం మంజూరు అవుతాయని చెప్పచ్చు ఇళ్ల కోసం స్థలాలు కొనుగోలు చేసేటట్టు వారికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే కాస్త లాభం కనపడుతోంది అలాగే భార్య పిల్లలకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు మాత్రం మిమ్మల్ని బాగా కలతవేస్తాయని చెప్పచ్చు ఆరోగ్యం పట్ల ఇంట్లో జాగ్రత్తలు తీసుకోండి నీట్నెస్ బాగా పెంచుకోండి శుచి శుభ్రతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేటటువంటిది ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి ముఖ్య సూచన వివాహాది శుభకార్యాలు కానీ ఆగిపోయినటువంటి శుభకార్యాలు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి రాజకీయ నాయకులకి ప్రజలతోటి ఆదరణ ప్రజలతోటి మమేకమయ్యే పరిస్థితులు ప్రజాపరమైనటువంటి సత్సంబంధాలు బాగా వృద్ధయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కుటుంబంలో చిన్న చిన్న అనుకోని సంఘటనలు జరగడం వల్ల మాత్రం కొంచెం మనోభీతి ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త అయితే నూతన పరిచయాల వల్ల కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కొత్త స్నేహితుల పరిచయాల వల్ల మాత్రం జీవితంలో టర్నింగ్ పాయింట్లు మార్పులు కనపడుతున్నాయి వివాహానంతరం బాగుంటుంది ఏలినాటి సమస్య కొంచెం స్వల్పంగా తగ్గుతుంది ఏలినాటి శని ప్రభావం తగ్గడం వల్ల కొన్ని రకాల పనులు పూర్తవుతాయి గతంతో పోల్చుకుంటే ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి గతంతో పోల్చుకుంటే నష్టాలు చాలా శాతం తగ్గుతాయి ఆగిపోయిన అన్ని రకాల పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ముఖ్యంగా పెండింగ్ పనులు పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోయినా పూర్తి అవుతాయి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ప్రారంభం జరుగుతాయని చెప్పొచ్చు స్త్రీ పురుషులకి ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి కొంచెం సహాయ సహకారాలు అందించుకుంటారు ఇంట్లో భార్యాభర్తల మధ్య సహాయ సహకారాలు ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకునే పరిస్థితులు ప్రోత్సాహాలు బాగా పెరుగుతాయి అయితే ఇతరుల సలహాలు తీసుకోవడం వల్ల మీకైనా తెలివైనటువంటి వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవాలా ఇంట్లో పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం లాభము లబ్ధి గొప్ప వ్యక్తిగా మారే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త ఆర్థికంగా చేబదులవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ లేదా అప్పులు తీసుకోవడం కానీ లేదా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ లేదా కొన్ని అనవసరమైన ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ చాలా ప్రమాదకరం ఈ సంవత్సరం డబ్బులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ సంవత్సరం ముఖ్యంగా రోగ భయం బాగా కనపడుతుంది నరాలకు సంబంధించినటువంటి రోగాలు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ఆయిల్ ఫుడ్స్ అలాగే ఫ్యాక్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ చాలా శాతం తగ్గించండి తీర్థయాత్రలు కానీ పుణ్యయాత్ర దర్శనం కానీ బాగా కనపడుతుంది పరిహారయాత్రలు బాగా చేస్తారు స్నేహితులతో కానీ ప్రేమికులతో కానీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా ప్రయాణాలు బాగా చేస్తారని చెప్పచ్చు ఉద్యోగస్తులకి అధిక శ్రమ ఉద్యోగ కార్యాలయాల్లో ఒత్తిడిలు అలాగే అందరి బాధ్యతలు మీ మీద పడడం శ్రమ ఎక్కువ అవడం కనబడుతుంది కాబట్టి పేరు బాగా వస్తుందని చెప్పచ్చు ధనం రాకపోయినా శ్రమ ఎక్కువ పేరు మాత్రం బాగా వస్తుంది బాగా కష్టపడ్డారనే పేరు కుటుంబ సభ్యులకి దూరం అయ్యే అవకాశాలు దూరంగా బదిలీలు లేదా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడం వల్ల కాస్త కుటుంబ సభ్యులతోటి సఖ్యత తగ్గుతుంది కుటుంబానికి దూరంగా ఎక్కువ రోజులు గడపవలసిన అవసరాలు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి అయితే కొంతమంది ఉద్యోగస్తులకి అనవసరమైన బదిలీలు అంటే అవసరం లేని ప్రాంతాలకు వెళ్ళడం ఇబ్బంది పడే ప్రాంతాలకు వెళ్ళడం ఒకవేళ ప్రమోషన్లు అక్కలేకపోయినా అనవసరమైన స్థాన బదిలీతో కూడుకున్న ప్రమోషన్లు రావడం వాటి వల్ల ఇబ్బందులు పడటం జరిగే ఉన్నాయి ఈ సంవత్సరం ప్రమోషన్లు లాగిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్ అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి కానీ ఇబ్బందులు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ముఖ్యంగా రుణాలతో కొనుగోలు చేసే అవకాశాలు వాహనాలు మార్చే అవకాశాలు లేదా కొన్ని కొన్ని ఇంట్లో వస్తువులు మార్చే అవకాశాలు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఫ్రిడ్జ్లు టీవీలు లాంటివి కొన్ని రకాల పరికరాలు కానీ మార్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగస్తులు ఇంటర్వ్యూల్లో బాగా రాణిస్తారని చెప్పొచ్చు ఉద్యోగ అవకాశాలు మాత్రం బాగా వస్తాయి పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అదొకటి అదృష్టం ముఖ్యంగా ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు ముఖ్యంగా చక్కని పదవి అధికార యోగ్యతలతో పాటుగా నామినేటెడ్ పదవి అధికార యోగ్యతలు కూడా సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి ఎన్నికలు కనుక జరిగినట్లయితే స్వల్ప ఆధిక్యంతో విజయం కనపడుతోంది కాబట్టి శత్రువులతో జాగ్రత్త ప్రజలతో మమేకమై చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఈ సంవత్సరం బాగా కష్టపడినట్లయితే మాత్రం విజయం వస్తుంది కళాకారులకి మంచి అవకాశాలు అనుకూలతలు బాగా కనపడుతున్నాయి అందరికన్నా ముఖ్యంగా నటీ నటులకి మంచి పేరు వస్తుంది అవకాశాలు సక్సెస్ బాగా పెరుగుతుందని చెప్పచ్చు గాయకులకు రచయితలకు దర్శకులకు టెక్నీషియన్స్కి ఈ సంవత్సరం మంచి అవకాశాలు వస్తాయి అవార్డులు రివార్డులు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ధనమైతే నిలబడదు కానీ అయితే క్రీడాకారులకి మంచి అవకాశాలు కూడా వస్తాయి విదేశీ ప్రయత్నాలు కానీ విదేశాల్లో క్రీడలు జరగడం కానీ విదేశీ క్రీడల్లో పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు అలాగే స్వదేశంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అలాగే క్రీడారంగంలో వృద్ధిని సాధించే అవకాశాలు మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకి తత్తు జాగ్రత్త ఐటీ దాడుల వల్ల ఇబ్బందులు ముఖ్యంగా బడా బడా వ్యవస్థలందరికీ కూడా ఐటీ దాడుల ఇబ్బందులు బాగా ఉంటాయి ఈ సంవత్సరం హోటల్ రంగాల వారికి హోల్సేల్ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి అవరోధాలు చిక్కులు రిస్కులు ఇబ్బందులు ప్రమాదాలు అలాగే ముఖ్యంగా విరోధాలు కనపడుతున్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు జాగ్రత్త షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ నష్టాలు కనపడుతున్నాయి ఐటీ రంగాల వారికి స్వల్ప లాభాలు బిల్డింగ్ మెటీరియల్స్ సప్లై చేసేటటువంటి వారికి లాభాలు బాగా కనపడుతున్నాయి అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వ్యాపారస్తులకు బాగా లాభాలు కనపడుతున్నాయని అని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంతంత మాత్రమైన ధనప్రాప్తి కనబడుతుంది ఫైనాన్స్ రంగం వారికి మాత్రం కొంచెం మిశ్రమ లాభాలు కనపడుతున్నాయి కాకపోతే విద్యార్థులకి ఈ సంవత్సరం వ్యామోహాలు పెరగడం వల్ల సెల్ ఫోన్ లాంటివి కానీ లేదా మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల గేమ్స్ వ్యవహారాలు ఎక్కువగా ఎరుకోవడం వల్ల లేదా సోషల్ సైట్స్లో ఎక్కువగా కాలాన్ని గడపడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇంజనీరింగ్ మెడికల్ ఈసెట్ ఐసెట్ లాసెట్ పాలిటెక్నిక్ లాంటి ఏదైనా ఎంట్రన్స్ పరీక్షల్లో స్వల్ప ఉత్తీర్ణత స్వల్పపరమైనటువంటి మార్కులు లేదా స్వల్ప ర్యాంకులతోటే అవకాశాలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్త ఈ సంవత్సరం వ్యవసాయదారులకి రెండో పంట లాభము మొదటి పంట స్వల్ప నష్టము కనపడుతోంది ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ అవకాశాలు ప్రభుత్వ సబ్సిడీలు మాత్రం వ్యవసాయదారులు అందుకుంటారని చెప్పచ్చు అయితే కౌలు రైతులు మాత్రం స్వల్ప లాభాలు కనపడుతున్నాయి విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు తొలుగుతాయి కాకపోతే వీసాలకు పరమైనటువంటి ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త విదేశంలో ఉండేవారికి ఉద్యోగ ఇబ్బందులు కొంచెం కొంచెం నలతల బాగా కనపడుతున్నాయి ఇలాగే హెచ్ వన్ వీ కానీ లేదా కొంచెం గ్రీన్ కార్డులకు సంబంధించిన ఇబ్బందులు కానీ కొంచెం వేధిస్తాయి మిమ్మల్ని చెప్పొచ్చు చెప్పచ్చు కౌలు రైతులకి మిశ్రమ ఫలితాలు స్వల్ప లాభాలు అయితే మాత్రమే ఉన్నాయి చేతి పని చేసేవారికి వృత్తి పని వారికి బాగా లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం బంగారం వ్యాపారస్తులకి బట్టల వ్యాపారస్తులకి ఫ్యాన్సీ రంగాల వారికి హోటల్ రంగాల వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి జాగ్రత్త పోలీసులతో ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశాలు కొంచెం కొత్త కొత్త రూల్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి చేపలు రొయ్యలు పౌల్ట్రీ రంగాల వారికి మిశ్రమ లాభాలే కనపడుతున్నాయి స్త్రీలకి కొంచెం మనోవ్యాధి ఎక్కువ అవ్వడము మానసిక రుగ్మతలు విరక్తి ఆలోచనలు మనసులో బెంగ భీతి భయం ఆందోళన విపరీతంగా ఆలోచించేయడం అనుమానపు ఆలోచనలు మెంటల్ టెన్షన్లు కుటుంబంలో చిన్న చిన్న కలతలు బాగా కనపడుతున్నాయి కొంచెం మనసును కంట్రోల్లో పెట్టుకోండి అనవసరంగా ఆలోచించకండి అపార్థాలు పెంచుకోకండి శుభకార్యాలు అయితే మాత్రం జరుగుతాయి ఈ సంవత్సరం వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహయోగ్యత నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయని చెప్పచ్చు అయితే స్త్రీలకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఈ సంవత్సరం కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా వాటిని చాలా జాగ్రత్తగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే గర్భిణీ స్త్రీలకు ఈ సంవత్సరం కొంచెం ఆపరేషన్ అవకాశాలు శస్త్రచికిత్సలు బాగా కనపడుతున్నాయి కాకపోతే సత్సంతాన యోగ్యత అయితే ఉంటుంది ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది ఇంట్లో దేవుడికి పూజ చేయడం దీపం పెట్టుకోవడం పూజా పురస్కారాది కార్యక్రమాలు చేయడం ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం భక్తి భావన నోములు వ్రతాలు లాంటివి ఎక్కువగా చేసే అవకాశాలు చక్కని నియమాలు పాటించే అవకాశాలు భర్తను ప్రేమించే అవకాశాలు అలాగే కాస్త భక్తిభావం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి అనవసరమైన ఆలోచనల వల్ల నిద్ర పట్టకపోవడం జరుగుతుంది జాగ్రత్త కొన్ని తప్పుడు నిర్ణయాలు తప్పుడు ఆలోచనలు వ్యామోహాలు తగ్గించుకోవాలి స్త్రీలు ముఖ్యంగా పరపురుష వ్యామోహం వల్ల సమస్యలు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా స్త్రీలకి ఈ సంవత్సరం జాగ్రత్త అందులోనూ వివాహం కానటువంటి స్త్రీలకి మితిమీరి బాగా కనపడుతుంది నమ్మక ద్రోహాలు కొంతమంది కొత్త వ్యక్తులను నమ్మడము మోసపోవడము ఇరుక్కోవడము సమస్యలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త ఈ సంవత్సరం ప్రేమికులు దూరం అయ్యే అవకాశాలు ఇష్టమైన వారికి దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ప్రేమికులకి గడ్డు కాలం అన్నట్టు చెప్పొచ్చు చివరి వచ్చిన వివాహాలు ఆగిపోవడం కానీ ప్రేమ వ్యవహారం విఫలం అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ప్రేమించిన వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకోకపోవడం అపార్థాలు మనస్పర్ధలతో దూరం అవడం జరిగే అవకాశాలు కొత్తగా ప్రేమ వ్యవహారాలు నడిపేట వారు కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి మధ్యలో ఎవరో ఒకరు వచ్చి పెట్టే అవకాశాలు లేదా మధ్యలో ఎవరో ఒకరు వచ్చి అనుమాన బీజాన్ని నాటే అవకాశాలు లేదా కొత్త వ్యక్తులు రావడం వల్ల మీ ప్రేమ వ్యవహారాలు చెడిపోయే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి నరఘోష అధికంగా కనపడుతుంది జాగ్రత్త అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు నరఘోష ఆర్థిక సమస్యలు అలాగే కార్యాలు సగల సగంలో ఆగిపోవడము సరైన కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా విఘ్నాలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇంకా ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరం కూడా మీకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరాన్ని కడపవలసిందిగా తెలియజేస్తూ అయితే ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా సంతోషంగా అన్ని రకాల పనులు స సకాలంలో జరిగి ఆర్థికంగా వృద్ధి వచ్చి అన్ని రకాల పనులు జాగ్రత్తగా జరగాలి అంటే కనుక ఈ గ్రహస్థితి దోషాలు పోవాలంటే కనుక ఈ సంవత్సరం గురుడికి శనికి రాహువుకి కేతువుకి జపతర్పణ హోమాలు చేయించుకున్నా ముఖ్యంగా సుదర్శన హోమాన్ని లక్ష్మీ గణపతి హోమాన్ని చండీ హోమాన్ని చేయించుకున్న ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆదాయపరమైనటువంటి లాభాలతోటి ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా శుభప్రదంగా ఉంటారు అని తెలియజేస్తూ అయితే ఎవరికైనా సరే ఈ జపాలు ఈ హోమాలు చేయించుకోవాలని ఉద్దేశం ఉన్నట్లయితే కనుక ఈ పరిహారాలు చేయించుకోవాలి అన్న ఉద్దేశం ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినట్లయితే కనుక మీ గోత్రాల పేర్లు రాసుకొని మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయించగలుగుతాం అలాగే మీరు ప్రత్యక్షంగా వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనొచ్చు అని తెలియజేస్తూ అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య మూడు అలాగే కలిసొచ్చేటటువంటి తారీఖులు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఈ తారీఖులు బాగా కలిసి వస్తాయి వారాలు ఆదివారము బుధవారము గురువారము ఈ వారాలు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనం ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నం ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త అందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖన భవంతు స్వస్తి ప్రాక్షుగలిగి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల దీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు